సాహిత్యాభ్యులకు నమస్కారం పద్య పద్యతోటం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఒక చక్కని సుమత్ పద్యాన్ని నేర్చుకుందాం సుమత్ శతకాడు బద్దెన మనం వెంటనే ఎవరిని వదిలిపెట్టాలి అనేటువంటి దానిపైన చక్కగా వివరించి చెప్పడం జరిగింది అదేంటో రాగయుక్తంగా చూద్దాం చుట్టము మోహరమునదనెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరాసుమతి పద్యం మరొకసారి మిట్లారా అక్కర కురాని చుట్టము మొక్కిన వరమీని వేల్పు మోహరమునదనెక్కిన పారని గుర్రము గ్ర కృష్ణాడు బద్దెన గారు ఎవరినైతే వెంటనే వదిలిపెట్టవలసి ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు ఎలాగంటే అక్కర కురాని చుట్టము అంటే అవసరాలు ఉన్నప్పుడు మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేనటువంటి చుట్టాన్ని అతడు ఎంత ధనవంతుడైనప్పటికీ కూడా మనల్ని ఆదుకోలేనప్పుడు అతనికి ఉన్నటువంటి ధనం వ్యర్థమే కాబట్టి అతన్ని వెంటనే వదిలిపెట్టాలి అని చెప్తున్నాడు అట్లాగే నొక్కినవరమీని వేల్పు మనము ఎన్నిసార్లు దేవుణ్ణి వేడుకున్నప్పటికీ కూడా ఆ దేవుడు మనల్ని కనికరించకపోయినప్పటికీ అతడు మన కోరికలు తీర్చకపోతే కనుక మనము ఆ భగవంతుని కూడా వదిలిపెట్టాలి అని చెప్తున్నాడు మిథులార ఇక్కడ క్షమించాలి మీ దేవుణ్ణి వదిలిపెట్టమని చెప్పడం నా ఉద్దేశం కాదు కాకపోతే అక్కడ ఉన్నటువంటి భావాన్ని మాత్రమే ఇక్కడ వ్యక్తీకరించడం జరిగింది మీ యొక్క మనోభావాలు దెబ్బతింటే కనుక క్షంతవ్యులు ఇక్కడ అట్లాగే మొహరమునెక్కిన పారని గుర్రం మొహరమున అంటే చాలా ఇష్టంతో తన కోరికతో తెచ్చుకున్నటువంటి గుర్రం ఆ గుర్రం కనుక పరిగెత్తలేకపోతే ఎందుకంటే పూర్వకాలంలో అది వేగంగా ప్రయాణించేటువంటి ప్రయాణ సాధనం అది ఒకటి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టుగా ఆ కాలంలో మనకి విమానాలు కానీ బస్సులు కానీ లేవు కాబట్టి కాలినడకన లేదంటే గుర్రబండిలో ఇతర ప్రాంతాలకు చేరేవారు కాబట్టి చక్కగా వేగంగా పరిగెత్తి వేగంగా చేరడానికి గుర్రాలను పెంచుకునేటువంటి వారు చాలామంది కాబట్టి అట్లా ఇష్టంతో కొనుక్కున్నటువంటి గుర్రం వేగంగా పరిగెత్తలేకపోయినప్పుడు దాన్ని కూడా వదిలిపెట్టాలి అని చెప్తున్నాడు అట్లాగే చూసారా ఇక్కడ అట్లా వెంటనే వదిలిపెట్టవలసినటువంటివి ఈ విషయాలు ఎందుకంటే అక్కడకు రానటువంటి చుట్టం మనకు అవసరాలు ఉన్నప్పుడు లేదంటే ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకోలేనటువంటి చుట్టం మనం ఎన్నిసార్లు మొక్కినా కానీ మనకి కోరికలు తీ మన కోరికలు తీర్చలేనటువంటి దేవుణ్ణి అట్లాగే మనం ఎంతో ఇష్టంతో పెంచుకున్నప్పుడు అది మనకు పనికి రానప్పుడు దా అట్లాంటి వాటిని వెంటనే వదిలిపెట్టాలి అని చెప్పేసి చెప్తున్నాడు బద్దనగారు ధన్యవాదాలు మిత్రులారా ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి సాహిత్యాభిమానులకు ఒక చిన్న విన్నపం మీకు ఈ పద్యాలు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం